రీసెంట్ గా బయట నడుస్తున్న టాక్ ఏంటంటే పీగీఎల్ చేసిన దానికి ఇద్దరు ముగ్గురు మంచి ని పెట్టుకుని తెలుగు టాడెన్స్ మ్యాచెస్ ఎలా గెలుస్తారు అని ఇంకా చాలా అంటున్నారు ఈ సీజన్ లో అన్ని టీం కంటే మన తెలుగు టైటన్స్ ఏ విక్ టీమ్ అని కూడా అంటున్నారు అయితే దీనికి సంబంధించి మన తెలుగు టైటన్స్ గురించి మన తెలుగు టైటన్స్ విక్ టీమా లేదా స్ట్రాంగ్ టీమ్ అన్నది ఈ వీడియోలో లో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగు టైటన్స్ ఫ్యాన్ అయితే వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే తెలపండి నేనైతే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ ఫ్యానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు టైటన్స్ విక్ టీమా స్ట్రాంగ్ టీమా అన్నది తెలుసుకోవాలి అంటే ఫుల్ స్క్వాడ్ ఎలా ఉందన్నది ఒకసారి చూడాలి గ్యాస్ మన తెలుగు టైటన్స్ ఓవరాల్ టీమ్ అయితే ఇది రైడింగ్ లో పవన్షే రావుత్ రజనీష్ వినేరేదు ఓంకార్ కార్మోర్ ప్రాఫుల్ రాబిన్ చౌదరి ఇంకా డిఫెండర్స్ పర్వేష్ మాలిక్ మోహిత్ నితిన్ మోహిత్ అజిత్ పవర్ గౌరవ్ దహియా అంకిత్ మిలాద్ జబరి తెలుగు టైడెన్స్ కి ఇద్దరు లెఫ్ట్ కవర్లు ఇద్దరు రైట్ కవర్లు ముగ్గురు లెఫ్ట్ కార్నర్లు ఇంకా ముగ్గురు రైట్ కార్నర్లు ఆల్ రౌండర్స్ లో ఉన్న శంకర్ గడ ఇంకా హమీద్ నెదర్ కూడా రైట్ కార్నర్ పొజిషన్ లో ఆడగలరు ఇంకా సంజీవ్ కూడా రైడింగ్ తో పాటు డిఫెన్స్ లో కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేస్తాడు ఇది మా తెలుగు డైడెన్స్ ఓవరాల్ స్క్వాడ్ అయితే ఈ స్క్వాడ్ మొత్తంలో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అంటే పవన్ ఇంకా పర్వేజ్ మాలిక్ ఇంకా శంకర్ గడాయ్ ఇది చూసి బయట ఫ్యాన్స్ అందరూ తెలుగు టైటన్స్ టీమ్ లో మంచి సూపర్ స్టార్ ప్లేయర్స్ ఎవరు లేరు అంటున్నారు మళ్ళీ పాయింట్స్ టేబుల్ లో లోనే మిగిలిపోతారు అంటున్నారు అయితే ఒకసారి మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే తెలుగు టైటన్స్ లాస్ట్ ఇయర్ అందరూ ఎక్స్పీరియన్స్ లో కూడా మంచి అనుభవం ఉన్న ప్లేయర్స్ ని పెట్టడం జరిగింది మెయిన్ గా చెప్పాలి అంటే డిఫెన్స్ లో ప్రతి ఒక్క ప్లేయర్ ని ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ని పెట్టారు అయితే మన తెలుగు టైటెన్స్ లాస్ట్ ఇయర్ ఇరవై రెండు మ్యాచెస్ కి కేవలం గెలిచింది రెండు ఏ దీనికి మెయిన్ గా రీజన్ అయితే లాస్ట్ ఇయర్ మన తెలుగు టైటెన్స్ డిఫెండర్స్ అందరూ కొంచెం ఏజ్ కలిగిన వాళ్ళు కావడంతో వాళ్ళు మ్యాచ్ మీద స్పీడ్ ఉండలేకపోవడం వలన ఈజీగా ఆపోజిట్ ప్లేయర్స్ కి పాయింట్స్ వచ్చేసాయి అందుకే మనం అన్ని మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది అందుకే ఈసారి మన తెలుగు డైటెన్స్ మేనేజ్మెంట్ కొంతమందిని ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ని ఇంకా కొంతమందిని అన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ పిక్ చేయడం జరిగింది ఇది మాత్రం మన తెలుగు డైటెన్స్ మేనేజ్మెంట్ రైట్ మూవ్ అని చెప్పాలి ఎందుకంటే మ్యాచ్ మీద స్పీడ్గా ఉండేది యంగ్స్టర్సే అలాగని అందరూ యంగ్స్టర్స్ ఉంటే టీము అన్ని మ్యాచెస్ గెలవడానికి అవకాశం ఉండదు అందుకే ఈసారి మన తెలుగు టైటెన్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ని కొంతమందిని అన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ని పిక్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు టైటెన్స్ డిఫెన్స్ లో వీక్ గా ఉందా లేదా స్ట్రాంగ్ గా ఉందా అన్నది ఒకసారి చూద్దాం గ్యాస్ నేను ఇందాడ ప్రీవియస్ లో చెప్పినట్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు టైటెన్స్ డిఫెండర్స్ పర్వేష్ మాలిక్ మోహిత్ నితిన్ మోహిత్ అజిత్ పవర్ గౌరవ్ దహియా అంకిత్ మీ చబరి అయితే ఇప్పుడు మన తెలుగు టైటెన్స్ డిఫెన్స్ లో ఆల్రౌండర్స్ లో శంకర్ గడ ఇంకా అమిత్ నేదర్ కూడా రైడింగ్ కన్నా కూడా ముందు డిఫెన్స్ కే ఉంటారు అయితే మన తెలుగు టైడెన్స్ కి డిఫెన్స్ లో కార్నర్ పొజిషన్ లో ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఇంకా కవర్ పొజిషన్ లో ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్న డిఫెండర్స్ లో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అంటే పర్వేష్ ఇంకా శంకర్ గడయే పర్వేష్ గురించి అయితే మనందరికీ తెలిసిందే పర్వేష్ పీకేఎల్ లో మంచి కన్సిస్టెంట్ ప్లేయర్ ప్రతి సీజన్ లో కూడా తను మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు ఇంకా లాస్ట్ సీజన్ కూడా ఇతను టాప్ ఫైవ్ డిఫెండర్ లో ఒకడు తెలుగు టైడెన్స్ పక్క మ్యాచెస్ ఓడిపోతున్నప్పటికీ ఇతను మాత్రం తన పర్ఫార్మెన్స్ తను చేశాడు ఇతను గురించి అయితే మన తెలుగు టైడెన్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు లెఫ్ట్ కవర్ ఇతను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఇంకా రైట్ కార్నర్ శంకర్ గడాయ్ ఇతనికి పీకేఎల్ లో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ మహారాష్ట్ర టీం కి ఇతను కెప్టెన్ ఇతను డిఫెన్స్ ఇంకా రైడింగ్ లో ఆధారూ ఇతనికి టీం ని ముందుండి లీడ్ చేయగల ఉంది మరి అంత స్ట్రాంగ్ డిఫెండర్ అని చెప్పలేం కానీ ఒక యావరేజ్ రైట్ కార్నర్ డిఫెండర్ అని చెప్పాలి ఇంకా కుర్రాళ్లు మోహిత్ నితిన్ కూడా లాస్ట్ ఇయర్ మన తెలుగు టైడెన్స్ కి కొద్దో గొప్ప పర్వాలేదు అనిపించారు అందుకే మన తెలుగు టైడెన్స్ రేటింగ్ చేసుకోవడం జరిగింది ఇంకా మన తెలుగు టైడెన్స్ కి లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో అంకిత్ జలాన్ మాత్రం మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ తను లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో ఈసారి ఖచ్చితంగా ఆధార చేస్తాడు ఎందుకంటే అతను జూనియర్ లెవెల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఇంకా ఇరానియన్ డిఫెండర్ మిలాది జబరి గురించి అయితే మీకు కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు మన జరిగిన నైన్టీన్ ఏషియన్ గేమ్స్ లో ఇరాన్ మ్యాచెస్ చూస్తే మిలాది జబరి గురించి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది తను రైట్ కవర్ పొజిషన్ లో మంచి డిఫెండర్ ఓవరాల్ గా మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే ఓకే ఓకే ఎందుకన్నానంటే వాళ్ళు యంగ్స్టర్స్ కాబట్టి మ్యాట్ మీదకి దిగేదాకా వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారన్నది తెలియదు ఇంకా మన తెలుగు టైడెన్స్ రైడర్స్ పవన్ షెరావత్ రజనీష్ వినయ్ రీదు ఓం మోర్ ప్రాఫుల్ రాబున్ చౌదరి పవన్ గురించి మనందరికి తెలిసిందే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఇతని గురించి చెప్పడం జరిగింది తనకి పీకేఎల్ లో రైడర్ గా మంచి ఉంది ఇంకా అలాగే సీజన్ సిక్స్ ఇంకా సీజన్ సెవెన్ ఇతనే నెంబర్ వన్ రైడర్ ఇంక ఇతని గురించి చెప్పుకుంటే పీకేఎల్ లో చాలా ఉంది కాబట్టి ఇతని గురించి మీకు పెద్దగా ఏమీ చెప్పక్కర్లేదు ఇంకా సెకండ్ రైడర్ రజనీష్ రజనీష్ హర్యానాకి చెందిన ప్లేయర్ తను కొన్ని సీజన్ గా మన తెలుగు టైడెన్స్ కి కంటిన్యూగా ఆడుతున్నాడు లాస్ట్ ఇయర్ ఏం జరిగిందన్నది మీకు తెలుసు ఈ సంవత్సరం ఇంజరీస్ ఏం జరగకోకుండా రజనీష్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలని మనం అందరం కోరుకుందాం ఇంకా నెక్స్ట్ వినయ్ రేదు వినయ్ కూడా మంచి టాలెంట్ ఉన్న లెఫ్ట్ రైడర్ ఇతను కూడా లాస్ట్ ఇయర్ చాలా పాయింట్లు సాధించాడు ఇంకో ప్లేయర్ ఓం మోర్ ఇతను కూడా జూనియర్ లెవెల్ లో సూపర్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మల్టీ రైడ్ పాయింట్స్ తెస్తూ అదిరిపోయే ఫామ్ లో ఉన్నాడు ఇంకో రైడర్ ప్రాఫుల్ ప్రాఫుల్ కూడా మంచి యంగ్ టాలెంట్ ఉన్న ప్లేయర్ ఓవరాల్ గా ఈ సీజన్ లో మన తెలుగు టైటన్స్ రైడింగ్ అయితే సూపర్ మన తెలుగు టైటెన్స్ డిఫెన్స్ కంటే నేనైతే అయితే రైడింగ్ స్ట్రాంగ్ గా ఉందని చెప్తాను మరి మీకు మన తెలుగు టైటెన్స్ రైడింగ్ స్ట్రాంగ్ గా ఉందా లేక డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉందా అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి పీకేఎల్ సీజన్ టెన్ కి దీని బట్టి చూసుకుంటే ఓవరాల్ గా మన తెలుగు టైటన్స్ టీమ్ కనబడుతుంది ఇప్పుడు జరిగిన ప్రతి సీజన్ లో కూడా స్ట్రాంగ్ గా కనపడుతున్న టీము ఛాంపియన్స్ కావడం తక్కువ యావరేజ్ గా ఉన్న టీమ్స్ లో ఛాంపియన్స్ గా నిలుస్తారు లాస్ట్ ఇయర్ జైపూర్ అంత స్ట్రాంగ్ టీం ఏం కాదు అయినప్పటికీ వాళ్ళు ఛాంపియన్స్ గా నిలిచారు అలాగే ఈ సంవత్సరం మన తెలుగు టైటన్స్ యావరేజ్ టీమ్ గా ఉన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందన్నది